నమస్తే నా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ముందు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చిన గంట సింబల్ని ముఖ్యంగా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి శ్రీ శార్వరి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు మిథున రాశి ఫలితాలు ఇలా ఉన్నాయి మరి ఒక్కసారి వినండి ఈ మిథున రాశిలో మృగశిరా నక్షత్రం మూడో పాదం నాలుగో పాదం అలాగే అరుద్ర నక్షత్రం ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం అలాగే పునర్వసు నక్షత్రం ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం లో పుట్టిన వారందరూ మిథున రాశిలోకి చెందుతారు ప్రతి రాశిలో కూడా తొమ్మిది ఉంటాయి ఇక వీరి ఆదాయం వచ్చి రెండు వేయం వచ్చి పదకొండు అంటే వేరే చోట నుంచి ఈ సంవత్సరం వీళ్ళు అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి మిథున రాశి వారికి ఇక్కడే అర్థమవుతుంది రాజ్య పూజ్యం వచ్చి రెండు అవమానం నాలుగు మరి అప్పు తీసుకున్నప్పుడు ఎదుటి వారి దగ్గర నుంచి మాట పడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారికి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఈ సంవత్సరం కుటుంబకారకుడు అలాగే ధనకారకుడైన గురువు ఈ గురుగ్రహం అనేది ధనస్సు రాశిలో అలాగే మకర రాశిలోకి సంచరించడం వల్ల శనీశ్వర స్వామి కూడా వీళ్ళకి మకర రాశిలో అలాగే ధనసులో అంటే వీళ్ళకి సప్తమంలో అలాగే అష్టమంలో సంచరించడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు అనేది వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది వీళ్ళు ఎవరైతే వీళ్ళని నమ్మారో అలాగే వీళ్ళు ఎవరిని నమ్మారో అది వ్యాపారంలో కావచ్చు కుటుంబ సభ్యుల్లో కావచ్చు మిత్రుల్లో కావచ్చు వీరు నమ్మిన వారే వీళ్ళని మోసం చేస్తారనమాట అలా ఉంటుంది ఈ మిథున రాశి వారికి సంవత్సరం మరి జాగ్రత్తగా ఉండాలి ఏ పని మొదలుపెట్టినా అది పూర్తయ్యేటట్లే ఉంటుంది చివరాఖరికి వచ్చేసరికి ఆ పని అనేది పూర్తి కాకపోగా ఇంకా దానివల్ల మీరు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట ఎందువల్లనంటే మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి ఒక పనిని అప్పగించినప్పుడు వాళ్ళు చేరు మీరు దానివల్ల నష్టపోతారు మోసపోతారు ఇంకా మీకు శారీరకంగా కూడా కొంచెం కష్టాలనేది ఏర్పడుతుంది ఈ సంవత్సరం రాత్రులు ఏదో తెలియని ఒక అలజడి ఒక భయం అనేది మీ మనసుకు ఏర్పడుతుంది వ్యాపారంలో ఉన్న వాళ్ళకైతే వ్యాపారం సరిగ్గా నడవకాశం తృప్తిగా ఉంటుంది ప్రాణమిత్రులే వాళ్ళతో మీకు గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక భూ గృహ సంబంధ వ్యవహారాల్లో అయితే లేనిపోని చిక్కులు అనేవి వచ్చి పడతాయి అంటే మీరు కొన్న స్థలానికి వేరే వాళ్ళు వచ్చి కొన్ని కొన్ని డాక్యుమెంట్స్లో ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులైతే వాళ్ళకు కూడా కొన్ని ఈ భూ సంబంధమైన చికాకులు వచ్చే ఏర్పా అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మిథున రాశి వాళ్ళు అలాగే ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం అనుకోకుండా అత్యవసరంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది అలాగే సంతానం వల్ల కొంచెం చికాకు ఒత్తిడి వాళ్ళ జీవితం గురించి ఆలోచించటం అలాగే మీరు ఒక్కొక్కసారి ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా ప్రమాదాలు ఎదురవుతాయి కానీ త్రుటిలో మీకు ప్రమాదం తప్పుతుంది కానీ మీ రక్త బంధువులకి రక్త సంబంధమైన బంధువులకి అది తండ్రి తరఫు కావచ్చు తల్లి తరపు వాళ్ళకి కావచ్చు లేదా భార్య తరఫు వాళ్ళకైనా కావచ్చు వాళ్ళకి కొంచెం అనారోగ్యం అనేది ఉంది మీకు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారికైనా ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం నరాల సంబంధమైన అనారోగ్యం ఎందుకంటే మీకు షష్టమంలో కేతు సంచారం వల్ల మీకు నరాల సంబంధమైన కొన్ని సమస్యలు మొదలవుతాయి అలాగే హృదయ సంబంధమైనవి కూడా అనారోగ్య సమస్యలు మొదలవుతాయి ఈ రాహు కేతు ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ మిథున రాశి వారి మీద మీరు ఈ సంవత్సరం ఎంత ఓర్పు ఉంటే అంత మంచిది అతి జాగ్రత్తగా మాట్లాడాలి ఎదుటి వారితో ఏమిటంటే ఎదుటి వారి సమస్యల్లో మీరు ఎప్పుడు తలదూర్చకూడదు ఎవరికి మీరు హామీ కూడా ఉండకూడదు అకారణంగా లేనిపోని గొడవలు అనేవి మీ మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక అద్దె ఇంట్లో ఉన్నవారైతే మీరు స్థాన మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఉద్యోగాలు చేసే వాళ్ళైతే మీకు బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మిథున రాశి వారికి గత సంవత్సరంలో భార్యతో గొడవలైనా అయి ఉండాలి లేదా భార్యకి కానీ లేదా జీవిత భాగస్వాములకు కానీ అంటే స్త్రీలైతే తన భర్తకి కానీ అదే పురుషులైతే వారి భార్యకు కానీ అనారోగ్య సమస్యలైనా అయి ఉండాలి లేదా వారిద్దరి మధ్య కాస్త గొడవలైనా అయి ఉండాలి ఇటువంటి పరిస్థితి నుండి ఈ కేతువు అనేది మీకు శష్టమంలో వచ్చేసరికి మీకు అనారోగ్య సమస్యలు అనేవి మీకు అనేవి మొదలవుతుంది దానివల్ల ఇంకా ధనం కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారు మధ్య వయసు వాళ్ళైతే మీ జీవితంలో ముప్పై సంవత్సరాల క్రితం ఎటువంటి సంఘటనలు మీరు ఎదురు చూశారో మీరు ఎదుర్కొన్నారో వాటి వల్ల మీకు లాభం జరిగిందో నష్టం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ అదే రిపీట్ అయ్యే అవకాశం అనేది ఉంది అది మీకు నష్టమో లాభమో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మధ్య వయసు ఉన్న వాళ్ళైతే అంటే నలభై సంవత్సరాలు నుంచి యాభై సంవత్సరాలలోపు వారికి ముప్పై సంవత్సరాల క్రితం ఏం జరుగుతుందో మీకు అలానే అటువంటి సమస్య ఇప్పుడు మీకు కష్టం కానీ సమస్య కానీ ఎదురయ్యే అవకాశం అనేది ఉంది ఇక మీ జీవిత భాగస్వామి కానీ లేదా సంతానం వల్ల కానీ ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అది ఇంటా బయట కూడా మీకు వచ్చే గొడవల వల్ల చికాకు అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక మిథున రాశిలో ప్రభుత్వ ఉద్యోగులు అయితే మీకు ఈ సంవత్సరం మీరు ఎంత శ్రమించినా మీకు ఫలితం ఉండదు పై అధికారులతో మాట పడటం అలాగే స్నేహితులే మిమ్మల్ని మోసం చేయటం మిమ్మల్ని ఎవరైతే పర్మనెంట్ చేస్తాం పర్మనెంట్ కానీ ఉద్యోగులకైతే పర్మనెంట్ చేస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఈ సంవత్సరం మీ ఉద్యోగం పర్మనెంట్ అనేది జరగకపోవచ్చు కానీ మీరు ఎంత కష్టపడ్డా ఈ సంవత్సరం మీపై మీరు మాట్లాడితేనే విరోధం అన్నట్లు ఉంటారు పై అధికారులు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఇక మిథున రాశి రాజకీయ నాయకులకైతే ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేదు ప్రజల్లో మీకు గుర్తింపు కొంచెం తగ్గుతుంది పైగా ధనం కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది ఇక మిథున రాశి కళాకారులకైతే కొంచెం పర్వాలేదు అనిపించుకోవచ్చు ఎందుకంటే ఆదాయం లోటు ఉండదు అవకాశాలు కొంచెం తగ్గినా ఆదాయం అయితే బాగానే ఉంటుంది వీళ్ళకి అవకాశాలు కొంచెం తగ్గుతాయి మరి రావలసిన అవకాశాలు అనేది మీరు మీ మాట తీరు మీదే ఉంటుంది ఈ సంవత్సరం ఇక మిథున రాశి వ్యాపారస్తులకైతే ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేదనే చెప్పాలి కానీ కొన్ని వ్యాపారుల వాళ్ళకైతే కొంచెం లాభసాటిగానే ఉంది అంటే హోల్సేల్గా రిటైల్గా అమ్మే వాళ్ళకి అలాగే కొన్ని కొన్ని బంగారం వెండి వజ్రాల వ్యాపారస్తులకి ఇంకా ఇనుము స్టీల్ ఇలాంటి ఇంటికి సంబంధించిన అంటే కాంక్రీటు సప్లై చేసే వాళ్ళకి బాగుంది ఈ సంవత్సరం ఇక మిథున రాసి విద్యార్థులకైతే ఈ సంవత్సరం గురుబాలం బాగా తగ్గినందువల్ల వీళ్లకు చదువుపై శ్రద్ధ అనేది బాగా తగ్గుతుంది ఒక్కొక్కసారి ఇంట్లో చదివామంటారు కానీ ఎగ్జామ్స్లో అయితే రిజల్ట్ మాత్రం అంతగా మీరు అనుకున్నదైతే రాదు అలసట ఇంకా బద్ధకం వేరే వేరే వ్యాపకాలు అంటే చదువు మీద దృష్టి తగ్గి వేరే ఇతరం మీద ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఇక వీళ్ళకి రాత్రులు కొంచెం భయాందోళనగా గుండెదడగా అనిపించడం అనేది ఉంది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఇంకా ఆరోగ్యం పట్ల కూడా మరి విద్యార్థులు కొందరు ముఖ్యంగా పెద్ద చదువులు అంటే కాలేజీ చదివి పిల్లలైతే గొడవల్లో అస్సలు తలదూర్చక ఎందుకంటే వేరే వాళ్ళు చేసిన తప్పులు కూడా మీ మీదే పడే అవకాశం ఉందన్నమాట ఇక మిథున రాసి రైతులకైతే వీరికి మొదటి పంట కొంచెం బాగానే లాభసాటిగా ఉన్న రెండో పంట అయితే విపరీతంగా నష్టం అనేది జరుగుతుంది అలాగే కౌలు తీసుకొని పొలాలు అలాగే రైతులు ఉన్న వాళ్ళకైతే కౌలు రైతులకైతే బాగా నష్టమనే చెప్పాలి ప్రభుత్వం నుంచి మీకు సహాయం అందినా మీరు చేసిన రుణాలు తీర్చడంలో కొంచెం కష్టమే ఎందుకంటే వచ్చిన లాభం అనేది పెట్టుబడికే సరిపోతుంది మళ్ళీ తీసుకున్న రుణం అనేది తీర్చడం కొంచెం కష్టమే కానీ శుభకార్యాలు చేయాలనే తలంపు అయితే ఈ సంవత్సరం అయితే మీరు వాయిదా వేసుకోవటమే మంచిది ఇక మిథున రాసి స్త్రీలకైతే ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేదు లేనిపోని నిందలు రావాల్సి వస్తుంది మీకు అలాగే ఇంట బయట మాట్లాడితే గొడవలు అన్నట్లుంటుంది అది భర్తతో కావచ్చు స్త్రీ పురుషుల మధ్య కావచ్చు లేదా బంధువులతో కావచ్చు వీరి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు ఉంటుంది ఇక ఈ మిథున రాశి వారు ముఖ్యంగా మీరు శాంతి అనేది కొన్ని గ్రహాలకి జరిపిస్తేనే మీ జీవితంలో కొంచెం మెరుగు అనేది కనిపిస్తుంది మొత్తం మీద ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం గడ్డు కాలం అనే చెప్పాలి ఊహించని సంఘటనలు నమ్మిన వారి చేతిలో మోసపోవటం ఇంట బయట కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ మాట్లాడితే విరోధం అన్నట్లు ఉన్నట్లు ఉంటుంది మీరు ముఖ్యంగా చేయించుకోవాల్సిన శాంతులు ఏంటంటే గురువు శని అలాగే రాహుకేతువు పూజలు జరిపించుకొని హోమాలు జపాలు జరిపించుకోండి శివునికి రుద్రాభిషేకం చేయించడం చాలా మంచి ఫలితాలు పొందుతారు రాహుకేతుకి శ్రీకాళహస్తిని స్వామిలో దర్శించుకొని అక్కడ రాహుకేతు శాంతి పూజ జరిపించుకోండి గురువారం శనివారం నియమాలు పాటించండి ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేసి తులసిమాలను సమర్పించి నేతి దీపాన్ని వెలిగించండి అలాగే శని త్రయోదశి రోజు ఆ శనీశ్వర స్వామిని పూజ చేయండి భక్తి శ్రద్ధలతో గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజ చేసి శనగలు గోవుకి తినిపించండి ఇక నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి